కడప జిల్లా రైల్వే కోడూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాజబోయిన శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనారిటీ సెక్రటరీ షేక్ సాజిద్ బాషా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాంగ్రెస్ పార్టీ మహిళా వైస్ ప్రెసిడెంట్ లీలా శ్రీనివాస్ రైల్వే కోడూర్లోని నర్సారావుపేటలో వరదల వలన ఇళ్లు సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వరద బాధితులను ఆమె కలిసి వారిని పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు ఆమే మాట్లాడుతూ మీరు అంతా కూడా అధైర్యపడవద్దు అని మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు అలాగే ఇల్లు కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి అధికారులు ప్రభుత్వం స్పందించి తక్షణమే వారికి పక్కా గృహాలు మంజూరు చేసి ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని ఆమే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే వరద ఉధృతి తగ్గిన తర్వాత గుంజనేరుకు చుట్టూ రక్షణగా గోడను నిర్మించాలని ఆమే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలాగే లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలు ఈ వర్షాకాలంలో చాలా అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులకు ఇస్తామన్న నష్టపరిహారం ఈ కరోనా ఆపద కాలంలో అది ఏమూలకు వస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విపత్తు వలన సర్వం కోల్పోయిన వరద బాధితులను ప్రభుత్వం వెంటనే ఒక్కో కుటుంబానికి 10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదే ఇల్లు కట్టాలంటే తెలుస్తుంది ఒక పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు మీరు 95000 తో ఏటు మూలకు కూడా వాళ్ళకి కనీసం ఒక నెల ఖర్చు కూడా రాదు మీరు ఒక్కసారి అధికారులు అంచనా వేసుకోండి మీ నెల ఖర్చు ఎంత వస్తుంది మీ ఇంటి బాడుగ ఎంత మీరు ఖర్చు పెట్టే ఖర్చులు ఎంత మీరు వెహికల్ ఖర్చులు ఎంత అవన్నీ స్కూల్ ఫీజులు ఎంత ఇవన్నీ గమనించుకొని వాళ్ళకు నష్టపరిహారంగా వెంటనే 10 లక్షలు వాళ్ళకి శాంక్షన్ చేయాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా అధికారులు స్పందించి తొందరగా ఈ నది పరావక ప్రాంతాల్లో పూర్తిగా పహరీ గోడ కట్టాలని వాళ్ళకి పునరావాసం కల్పించాలని వాళ్ళకి వస్తువులన్నీ చేయాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము అలా జరగని పక్షంలో మేము ప్రజల తరఫున పోరాడతామని మా కాంగ్రెస్ పార్టీ తరఫున